హలో అండి, నేను పాలకూర టమాటా చేశానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఎమ్మె ఎమ్మెగా ఉంటుందండి. మళ్ళీ మీరు ఈ కూరని వండుకుంటూనే ఉంటారు, అంత బాగుంటుందండి. రెస్టారెంట్లో కర్రీ కానీ, అలాగే హోటల్లో కర్రీ కానీ దీని ముందు బలా దూరండి, అంత బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. దీన్ని ఎలా చేయాలో, ఎంత ఈజీగా చేయొచ్చో మీకు చేసి చూపిస్తానండి. దీనికోసం ఎక్కువ కట్లు పాలకూర తీసుకున్నానండి. అది నీట్గా అది వేర్లు తీసేసి బాగా కడిగి ఎక్కువ నీళ్లు పోసి కడిగి నీట్గా ఉంచానండి. దానికోసం ఇలాగా పోపులు వేసండి. పెద్ద కళాయి పెట్టుకుని ఆ కళాయిలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసండి. ఇలా వేయిస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ వేసాను అంటే 2 గరిటెలు ఆయిల్ వేసానండి. వేసండి, ఇలా దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేస్తే మనకి పోపులు మాడకుండా ఉంటాయండి. పెద్ద మంట పెట్టేసామా ప్రాసెస్ అంతా పాడైపోతుందండి. దీనికోసం ఇవ్వండి పాలకూర ఇలా కడిగి ఉంచాను. ఎక్కువ నీళ్లు పోసి కడిగితే అండి ఇసుక ఉన్నా కూడా పోతుంది. ఇది బాగా మగ్గిపోతుంది కాబట్టి పెద్దగానే కట్ చేసామండి. పెద్దగా కట్ చేసి దీన్ని ఇలా వేస్తాను. ఎక్కువ చిన్న ముక్కలుగా తరగలేదండి పాలకూర, చాలా స్మూత్గా పేస్ట్లాగా అయిపోతుంది కాబట్టి పెద్దగా కోసినా బాగానే ఉంటుందండి. అందుకే నేను పెద్దగా కట్ చేశాను. వేసండి, ఒకసారి బాగా వేయించుకోవాలి. వేయించుకునండి. ఇందులో వేయడానికి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి ఉంచానండి. అది ఇది మగ్గిన తర్వాత వేసుకోవాలండి. ఈ లోపల మూత పెడదామండి, బాగా మగ్గుతూ ఉంటుంది. 2 స్పూన్లు సాల్ట్ వేసానండి, చిన్న స్పూన్లు అండి. వేసండి, బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈ తరిగి ఉంచిన ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలండి. మనకి ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇంకొక ఉల్లిపాయ వేసుకోవచ్చండి. ఇది ఇలా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు వేగాల్సిన పని లేదు, అందుకే అండి పాలకూరలో వేసాను ఉల్లిపాయలు. ఇదిలా బాగా వేగనిచ్చండి. ఇందులోకి 1 అర కేజీ పైన టమాటా ముక్కలు కోసామండి. ఈ ఇలాగ పెద్దవిగా కట్ చేశాను, అవి కూడా వేసుకునండి. బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటా ముక్కలు మీకు చూపిస్తున్నాను, వేసుకునండి. ఈ ముక్కలను కూడా బాగా మగ్గనివ్వాలండి, అందులో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పాలకూర తెలియని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఇలా కనుక ట్రై చేస్తే దీన్ని ఈ టమాటా ముక్కలు ఇందులో వేసుకునండి. బాగా వేయించుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దామండి బాగా కలిపేసుకుని. మనకి ఇందులో నీళ్ళు వేయాల్సిన పని లేదండి, ఇదే గ్రేవీలాగా చాలా స్మూత్గా చాలా టేస్టీగా తయారైపోతుందండి. ఇదిలా బాగా మగ్గనివ్వాలండి. కొంచెం ఎక్కువసేపు టమాటాలు అంతా స్మాష్ అయిపోయిన వరకు బాగా మగ్గనివ్వాలండి. పెద్ద మంట పెట్టి దగ్గరుండి వేయించేస్తే త్వరగా అయిపోతుందండి. లేదంటే వేరే పని ఉందనుకోండి, చిన్న మంట పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేస్తే అండి అది అలా మగ్గిపోతూ ఉంటుంది. మూత పెట్టేసి వదిలేద్దామండి కాసేపు. ఇదిలా మగ్గుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇదిలా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. నేను మిల్లి పట్టించిన కారం అండి ఇది. మీరు పొడి కారం వేసుకున్నట్టయితే మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, కొంచెం మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇలాగ గుండె చేసి పెట్టుకున్నారనుకో కొంచెం మెంతులు, ఈ 5 రకాలు గుండె చేసి పెట్టుకుంటే ఆ పొడి కారంలో ఈ కర్రీస్లో వేసుకుంటే అండి చాలా బాగుంటుంది. చెప్పాలంటే డైరెక్ట్గా పొడి కారం తినకూడదండి, మనం ఇవంతా మిల్లు పట్టించుకోలేక వేసేసుకుంటున్నాం కదా, అలా డైరెక్ట్గా పొడి కారం తినకూడదండి. చెప్పాలంటే పచ్చిమిర్చి తిన్నా పర్వాలేదు, ఎండుమిర్చి తిన్నా పర్వాలేదు, కానీ అందుకే అండి నేను ఇవన్నీ వేసి మిల్లు పట్టిస్తాను. ఇప్పుడు 2 స్పూన్లు పొడి కారం వేసానండి. వేసండి, బాగా మగ్గనివ్వాలి. వేసుకునండి, బాగా కలిపేసుకుని ఒకసారి బాగా మగ్గనిస్తే చాలా టేస్టీగా తయారైపోతుందండి. ఇందులో వాటర్ వేయాల్సిన పని లేదు, అదే గ్రేవీలాగా తయారైపోతుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలాగ కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకుని వదిలేద్దామండి. లో ఫ్లేమ్లో వదిలేద్దాం, అది అలా మగ్గుతూ ఉంటుందండి. చిన్న మంట మీద ఇలా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి మగ్గనిచ్చండి. బజ్జీలో కలుపుకుంటూ ఉంటే ఇలా రెడీగా గ్రేవీలాగా తయారైపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మనకి 7 మినిట్స్లో అయిపోతుంది. అంత ఫాస్ట్గా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కర్రీ. చాలా గ్రేవీలా కూడా ఉంటుంది, 1 గరిటె వేసుకుంటే అన్నం అంతా కలిసిపోతుందండి, అంత టేస్ట్గా కూడా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలని వండుకుంటూ ఉంటారు ఈ పాలకూర టమాటా. మీరు ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేసినా ఇలా ట్రై చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఆల్.